చూడగానే ఈ అమ్మాయి వెంటనే ఇమీడియట్ గా నచ్చేసిందండి మీకు? అంటే అడిగి అడగకుండానే జనాలు థియేటర్ కి వచ్చేస్తారని మీరు ఫిక్స్ అయిపోయారు అప్పుడు? అది అసలు దాని స్టోరీ చెప్పాలి. చూసి చూడగానే గురించి మేము సరదాగా పైన బాల్కనీ, మా స్టూడియోలో పైన బాల్కనీలో నుంచి ఉన్నాం. ఓకే. అండ్ ఏదో ఇలా ఐడియా డిస్కషన్ వచ్చింది, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే, లేదు లేదు ఏదో వి నీడ్ సంథింగ్, ఒక లవ్ థీమ్ లాంటిది ఏదైనా చేస్తాం. సో దట్స్ హౌ స్టార్ట్, ఒక థీమ్లా చేద్దాం అనేది ఐడియా అన్నమాట. దాని తర్వాత నేను ఏదో కంపోజ్ చేసి డార్లింగ్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని నోటితో పాడాను ఐడియా. మనోడికి దట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్, ఏం అర్థమైందో నాకు తెలియదు. అదిరిపోయింది 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 అన్నాడు. నెక్స్ట్ డే ద సాంగ్ గాట్ రెడీ. Right. That's but how it worked out. And what a beauty. అది కూడా అంతే, అది కూడా సేమ్ బాల్కనీ కలర్, సేమ్ ఐ పంచ్ బాల్కనీ అయితే కామన్ లేని. ఓకే, బట్ సీరియస్లీ ఆ సింగ్ తెలుస్తుంది, అందుకనే ఆ పాటలు అంత సూపర్ హిట్. అంటే ఒక సినిమాలో ఒక ఆల్బంలో ఒక పాట హిట్ అవ్వడం చూస్తాం, రెండు పాటలు మహా అయితే హిట్ అవ్వడం చూస్తాం, బట్ ఈ సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి, అన్ని పాటలు అందరూ పాడుకుంటున్నారు అన్నమాట. ఎస్పెషల్లీ మామూలుగా హీరో చేసేటప్ప హీరోయిన్ కొట్టేశారు అంటున్నారు, అదేమిటో అర్థం. వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ. అది అది స్టెప్ ఎన్ని రోజులు పట్టింది రష్మిక మీకు, ఇమీడియట్ చేసేసారా? అంటే ఫస్ట్ డే వెళ్ళానండి, ఫస్ట్ స్టెప్ అదే చూపించారు. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ అదే ట్రై చేసా, రాలేదు. మళ్ళీ వేరే స్టెప్ చేసి ఈ స్టెప్ లైక్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ అని చెప్పా. కానీ ఆ స్టెప్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్ వచ్చి కొద్దిగా బ్యాలెన్స్ వచ్చింది. దెన్ వీ వెంట్ ఆన్ ఫ్లోర్స్, దెన్ వీ వెంట్ టు ద షూటింగ్. కానీ దట్ కేమ్ అవుట్ సో వెల్, ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్. అంతే. నితిన్ కోస్టార్కి ఆ ఎనర్జీ ఉంటే డెఫినెట్గా అది యాడ్ అవుతూ ఉంటుంది అందరికీ. నాకు తెలిసి ఆవిడ ఒక యాక్టర్కే కదా, ఆపోజిట్లో చేసే ఒక యాక్టర్కే కదా ఆవిడ ఎనర్జీ, నాకు తెలిసి సెట్ అంతా పంచుతూ ఉంటుందేమో కదా. రష్మిక వచ్చినప్పుడు ఒకలాగా సెట్, రష్మికతో కాంబినేషన్ సీన్స్ లేనప్పుడు ఒకలా సెట్, ఏమన్నా మీరు అది అబ్జర్వ్ చేశారా? అలాంటిది ఏమన్నా జరిగిందా? జరిగిందా జరిగిందా ఉన్నప్పుడు, అంటే సీన్స్ ఉన్నప్పుడు, రష్మిక లేనప్పుడు కూడా ఉంది కదా మీ ఫ్యామిలీ సీన్స్ అవి. సో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా రష్మిక ఏమన్నా సెట్ లో మిస్ అయినట్టు? 100% ఎనర్జీ ఉంటది. అవునా? నిజంగా అసలు ఎనర్జీ ఉంటది. సైలెంట్ గా అందరం పని చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గోయింగ్ లైక్ దిస్, యు డోంట్ హావ్ టు బి. లేదు, నువ్వు ఉంటే చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు. అంటే మనకి అవన్నీ అవసరం లేదండి, మనకి వచ్చేస్తుంది. అందుకే అమ్మా నాన్న పంపించారు, ఇంట్లో వద్దమ్మా నువ్వు వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా అని. ఇప్పుడు బ్రేక్ ఉందన్నారు, అయినా కూడా రావద్దంటున్నారు? ఓ అమ్మా నాన్న అక్కడే ఉండు, అక్కడే ఉండు, చాలా పని ఉంది, అక్కడే ఉండు అని చెప్తారు. ఓకే. అండ్ మీరు చెప్తున్నారు అండ్ కోస్టార్తో యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనకు కూడా యాక్టింగ్ తను కొంచెం ఎనర్జెటిక్గాను యాక్టివ్గాను చేస్తూ ఉంటే అది యాక్టర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా, యాడ్ అవుతుందా ఇంకా మీ సీన్స్ కూడా? ఇప్పుడు ఈ సినిమాలో మధ్య సీన్స్ చాలా బాగా రావడానికి కారణం కూడా మేబీ కొంచెం the comfort, it's I think it comfort definitely adds kada andi, because when we're emoting our emotion, yeah, our emotion manchiga ravali, ee emotion tagginattu undali, so it's just a matching up for both of them. Scene chese mundu chestuna correct aa spot ki ellinappudu kuda iddaru okkar anukuntaru అనుకుని ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే అంత లైవ్లీగా మీరు చేతులు ఇట్ట ఇటు ఎత్తండి లేకపోతే అటు చేయండి ఇటు చేయండి అని చెప్పి మేము చెప్పము. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అనుకుంటారు, అనుకుని ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. చాలా అందుకే అంత కెమిస్ట్రీ కూడా చాలా బాగుందండి వాళ్ళ మధ్య, బ్యూటిఫుల్ గా. లేదు స్పాట్ కి వచ్చిన తర్వాత బికాస్ బోత్ ఆఫ్ us have our own body languages and the expression is very different. So example manamo when he comes home and you know I'm like say ACP sir arrested and vachara sir please sir cheyakandi sir, that part also like that pulling and then doing that and inta nana avani atla elipodam kuda ante edo kangar padala elipothundi shirt patti lagadam ivanni kuda asalu maalu ichche scene idi ippudu em chestaru cheyandi ante vaallu correct ga anukoni cheyadu adantha kuda chaala baa anipisthundi, comfort level lo vastadandi, like that's what I've realized.